ఈరోజు మన గెస్ట్ సిహెచ్ సంపత్ కుమార్ స్వామి స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నమస్తే సార్ నమస్తే త్రీ వన్ సెవెన్ జీవో తెలంగాణ ఉద్యోగుల పాలిట అంటే ముఖ్యంగా టీచర్స్ పాలిట మరణ శాసనంగా మారింది ఎందుకు ఆ అంటే మనం చాలాసార్లు చూసాం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం నిర్వాసితులు ఆత్మహత్యలు చేసుకోం టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవడం మొదటిసారి చూస్తున్నాం అంతలా ఏముంది ఆ జీవోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అందరూ ఈ మూడు వందల పదిహేడు జీవో సృష్టించిన అల్లకొల్లడానికి పెద్ద ఎత్తున బలం వాళ్ళ కుటుంబాలు అల్లకొల్లమవుతున్నాయి కారణం ఏంటంటే స్థానికత అంటే ఆ ఉద్యోగి ఆ ఉపాధ్యాయుడు తను ఏ జిల్లా స్థానికుడు ఆ జిల్లా కాకుండా వారిని సీనియారిటీ పేరిడా మరి సుదూర ప్రాంతాలకు అలాట్జ్మెంట్ చేయడం మూలంగా పర్మనెంట్ అలాట్మెంట్ చేయడం మూలంగా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ తీవ్ర గందరగోళానికి అసహనానికి గురై ఆత్మహత్యల కాడికి వీళ్ళ పరిస్థితి దారిస్తూ ఉన్నది ముఖ్యంగా తెలంగాణ కోసం జరిగినటువంటి ఈ పోరాటం స్థానికత ఆధారంగానే జరిగింది ఆ స్థానికతనే ఈరోజు తెలంగాణలో గల్లం తైపోయింది ఆ ఉపాధ్యాయుడు అయితే పనిచేస్తున్న సందర్భంలో అతన్ని స్థానిక జోన్లకు తిరిగి పంపకుండా స్థానికుడు కాని జోన్కి కాని జిల్లాకు పంపడం మూలంగా ఇవాళ కుటుంబాలను చిన్న భిన్నమైపోయి వాళ్ళు ఆత్మహత్యలకు మరి పురుగెలిపే పరిస్థితి వస్తూ ఉంది అంటే మనం త్రీ వన్ సెవెన్ జీవో గురించి కొంచెం డెప్త్గా వెళ్తే ఒక పెద్ద కుట్ర మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది హైదరాబాద్ను తెలంగాణ ప్రజలకు దూరం చేసే కుట్ర దీంట్లో జరుగుతుంది ఇది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు మంచి ప్రశ్న అండి వాస్తవానికి ఇవాళ రెండు వేల పద్దెనిమిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అందులో మనం ఏడు జోన్లు ఈ రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్గా అలాగే ముప్పై మూడు జిల్లాలుగా మనం విభజించుకున్నాం ఈ క్రమంలో హైదరాబాద్ అనే రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని కూడా చార్మినార్ జోన్లో అంతర్భాగంగా పెట్టడం జరిగింది ఓకే దీనివలన రాష్ట్రములోని ఇతర ఇరవై ఎనిమిది జిల్లాలు లేదా ఆరు జోన్లకు ఇవాళ హైదరాబాదు శాశ్వతంగా అందని ద్రాక్షగా మారబోతూ ఉన్నది ఈ యొక్క అతిపెద్ద తప్పిదం ఇవాళ రెండు వేల పద్దెనిమిది ప్రొజిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తెలంగాణ సమాజానికి జరిగింది దీన్ని సవరించకపోతే దీని యొక్క విపరిణామాలు భవిష్యత్తులో తెలంగాణ సమాజం మీద పెద్ద ఎత్తున పడుతుంది అంటే ఎందుకు ఎక్కడ ఎక్కడ తప్పు జరిగింది అంటున్నారు ఎందుకు మహబూబ్నగర్లో ఏదో పల్లెటూరులో ఉన్న ఉద్యోగి హైదరాబాద్లో ఎందుకు ఉద్యోగం రాదు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేది కదా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేది అంటే పంతొమ్మిది వందల ప్రొజెన్ డెబ్బై ఐదు ప్రొజెన్షియల్ ఆర్డర్లో ఆ రోజు ఆరు జోన్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది అవును ఆరు జోన్లల్లో ఒక్కొక్క జోన్ కింద నిష్పత్తి ప్రకారంగా హైదరాబాద్లో పనిచేసే అవకాశం ఉద్యోగం పొందే అవకాశం ఉండింది అది ఏ రకంగా అంటే ఆ రోజు జోన్ వన్కి టెన్ పర్సెంటు జోన్ టూకి లెవెన్ పర్సెంటు జోన్ త్రీకి ఫోర్టీన్ పర్సెంటు జోన్ ఫోర్కి ట్వంటీ టూ పర్సెంటు జోన్ ఫైవ్కి ట్వంటీ టూ పర్సెంటు జోన్ సిక్స్కి ట్వంటీ వన్ పర్సెంట్ ఈ రకంగా వారు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ ప్రాంతంలో వారి యొక్క నిష్పత్తి ప్రకారం ఇక్కడ ఉద్యోగాలు పొందే హక్కు ఉద్యోగాలు చేసే హక్కు ఆనాడు ఉండింది ఓకే దురదృష్టవశాత్తు నేటి పాలకులు ఈ రకంగా ప్రపోజల్సు పంపకపోవడం మూలంగా తెలంగాణ అంతా ఒక యూనిట్గా తీసుకోవడం మూలంగా ఇవాళ హైదరాబాద్ అనేది చార్మార్క్ జోన్లో అంతర్భాగం చేసిన దాని ద్వారా ఇవాళ ఇరవై ఎనిమిది జిల్లాలకు ఆరు జోన్లకు శాశ్వతంగా హైదరాబాద్ దూరం అయిపోయింది అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకు ఏ జోనల్ పోస్ట్ హైదరాబాద్లో రాదా రాదు కానీ రాష్ట్ర స్థాయి కమిషనరేట్లు రాష్ట్ర స్థాయి డైరెక్టరేట్లు సెక్రటేరియట్లు వీటిలో ఉన్న అన్ని పోస్టులు కూడా స్టేట్ కేడర్ పోస్టులుగా డిక్లరేషన్ ఇచ్చారా ఓవరాల్గా ఓవరాల్గా అంటే ఓవరాల్గా ఇవ్వడం మూలంగా ఏమవుతుందంటే చెప్పడానికి అందరూ అర్హులైతారు అవుతారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ మొత్తం పోస్టులకి పోటీ చేయడానికి అర్హులే కానీ మా అభ్యంతరం వల్ల ఏంటంటే ఇక్కడ మెరిట్ గల విద్యార్థులకు మాత్రమే అవకాశం వస్తుంది ఆయా ఆయా సామాజిక పరిస్థితులలో ఆయా భౌగోళిక పరిస్థితులలో వాళ్ళు పడలేని పరిస్థితి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోటీపడలేని పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడ్డ జిల్లాలు కుమ్మరం భీం కావచ్చు భూపాలపల్లి కావచ్చు ములుగ్ కావచ్చు భద్ర కొత్తగూడెం కావచ్చు ఇవాళ గద్వాల గద్వాల వనపర్తి ఏరియాస్ కావచ్చు ఈ ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడలేక ఉద్యోగాలు వారికి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం జోనల్ పోస్టులు అసలే రావు జిల్లా పోస్టులు అసలే రావు మిగిలింది స్టేట్ క్యాడర్ పోస్టులు స్టేట్ క్యాడర్ పోస్టులు కూడా గద్వాలలో ఏ మార్మూలలో చదువుకునేవాడు హైదరాబాద్లో చదువుకునే వాడితో పోటీ పడి ఉద్యోగం తెచ్చుకోవాలి అది కూడా అసాధ్యం అంటే దాదాపు తెలంగాణ పల్లెల్ని హైదరాబాద్కు దూరం చేశారు దూరం చేశారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా శ్రీకృష్ణ కమిటీ రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఇచ్చిన తన రిపోర్ట్లో ఏమన్నదంటే అక్రమంగా హైదరాబాద్లో పద్నాలుగు వేల మంది ఉద్యోగులు ఈ హైదరాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్నారని నివేదిక ఇచ్చింది ఇది రెండు వేల పద్నాలుగు గంట ముందే నివేదిక ఇచ్చింది ప్రాథమిక ఉద్యోగాలు బ్రతుకునే సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ నివేదికలో పద్నాలుగు వేల మంది అక్రమంగా ఉన్నారని చెప్పారు ఆ పద్నాలుగు వేల మంది సంబంధించిన పిల్లలే ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగ అర్హులై ఉన్నారు ఓకే అద్భుతమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకుని ఉన్నారు ఇవాళ రేపు స్టేట్ లెవెల్ పోస్టులకు అన్నిటికీ డైరెక్టరేట్ల పోస్టులు అన్నిటికి గనక నోటిఫికేషన్ పడితే వాళ్ళే కొట్టుకుపోయి తిరిగి తెలంగాణ వలస వలసదారుల పిల్లల చేతులకి వెళ్ళిపోతుంది సంపత్ కుమార్ గారు మీరు చెప్పేది వింటుంటే నాకు తెలిసి నేను జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి రావడానికి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడానికి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఫోర్టీన్ ఎఫ్ హైదరాబాద్ ఉద్యోగాల ఇంపార్టెంట్ ఎస్ ఈరోజు అవే లేవు కదా ఎగ్జాక్ట్లీ ఇవాళ తెలంగాణ ఇరవై ఎనిమిది జిల్లాలకి ఈ ఈ పోస్టులు మాకు దక్క అన్న అనుమానం ఇలా మెండుగా ఉన్నది ప్రజల్లో ఎందుకంటే చూపించడానికి అవన్నీ ఓపెన్ ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్లే కానీ రిజర్వేషన్ లేనప్పుడు వాడు ఇక్కడ పోటీ పడలేడు ఇలా ఉద్యోగం సాధించలేడు ఇవన్నీ ఒక అయితే ఇవాళ స్థానికత మీద మూడు వందల పదిహేడు జివో ఏదైతే జారీ చేసి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ వాపసు పంపుతుండ్రో వాళ్ళ జిల్లాలో సర్దుబాటు చేస్తుండ్రో సర్దుబాటు చేసే క్రమంలో ఎవరికి కూడా అంటే దాదాపు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అరవై ఐదు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి స్థానికత ఆధారంగా పోస్టింగులు దక్కలేదు అంటే వాళ్ళు వాళ్ళ స్థానికులు కాని చోట వారిని అలాట్ చేస్తున్నారు దాని ద్వారా అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ స్థానిక ఉద్యోగాలు ఆయా జోన్లో ఉన్న స్థానిక ఉద్యోగాలు అరవై ఐదు వేలు స్థానికులు కాని ఉద్యోగ ఉపాధ్యాయుల చేత నింపబడుతున్నవి దాని ద్వారా అక్కడ స్థానిక ఉద్యోగాలు గల్లంతయి ఆ యువత ఆ ఉద్యోగ అవకాశాలు శాశ్వతంగా గల్లంత అవుతున్నాయి ఇది ఒక నిరుద్యోగులకు వంద శాతం చాలా చాలా సందర్భాల్లో కూడా నేను బయట బహిరంగ మీడియాలో చెప్పాను రు ఇది ఓన్లీ మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగ నష్టం అనుకుంటే పొరపాటు వీరిని స్థానికులు కాని చోట అలాట్మెంట్ చేయడం మూలంగా ఆ స్థానిక ఉద్యోగాలు యువత కొలగొట్టబడతా ఉన్నాయి ఇంతే కాకుండా ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవోలు సీనియారిటీ అనే అంశాన్ని ముందర పెట్టడం మూలంగా సీనియర్ ఉద్యోగులు నేచురల్గా వాళ్ళు అర్బన్ ప్రాంతాలనే ఆప్షన్ ఇచ్చుకోవడం జరిగింది తద్వారా జూనియర్లు మటుకే బలవంతంగా సుదూర ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు ములుగు భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడము లేదా ఇటు చూస్తే గద్వాల జోగులంబ ఏరియాలలో ఇవాళ అత్యంత జూనియర్లైన ఉద్యోగులందరూ కూడా అక్కడికి పర్మనెంట్గా కేటాయించబడ్డరు నాట్ ట్రాన్స్పోర్ట్ పర్మనెంట్ కేటాయించబడ్డరు ఈ పర్మనెంట్ కేటాయించడం మూలంగా రాబోయే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకు కూడా అక్కడి యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఇది డెఫినెట్గా తిరిగి ఆ మారుమూల ప్రాంతాల్లో నిరుద్యోగం పెళ్ళుకి తిరిగి వా తిరిగి పిల్లలు మరి అడుగుల బాట పట్టే అవకాశం ఉంటుంది ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు అంటే రేపు అక్కడ ఉన్న యువత ప్రశ్నిస్తారు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి నా దగ్గర ఉద్యోగం ఏం చేస్తున్నా అంటే సేమ్ తెలంగాణోడు ఆ రోజు ఆంధ్రలోని ప్రశ్నించినట్టే ఈ ఈరోజు ఆ మారుమూల ప్రాంత యువత కూడా అదే అంటే అంతర్యుద్ధ్యం వచ్చే అవకాశాలే ఉన్నాయిగా వాస్తవం మీరు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు ఇవాళ తెలంగాణ లిటరసీ పొంది పెంపొందించుకుంటుంది తెలంగాణ తెలివికొచ్చింది ఈ తెలివికి వచ్చిన తెలంగాణ ఇవాళ నా ఊళ్ళే వచ్చి పనిచేసే ఈ టీచరు నా ఊళ్ళే వచ్చి పనిచేసే ఈ ఏఎన్ఎమ్ నర్సమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి ఈ మీద మా ఊరు కాదు మా జిల్లా కాదు ఎందుకు పనిచేసింది అనే ప్రశ్న అక్కడ స్థానిక ఎంపీటీసీలు జెపిటీసీలు స్థానిక యువత స్థానిక యువజన సంఘాలు అడిగే పరిస్థితి ఉంటుంది అడిగినప్పుడు వీళ్ళని వాపసు పంపదామంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇక్కడ అలర్ట్ చేయబడ్డాయి అంటే సరిదిద్దుకెలైన పొరపాటు ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు మరి బ్యూరోక్రాట్స్ లోపమా మరి ప్రభుత్వ అధినేతల లోపమా ఈ విషయం మరి రాబోయే కాలంలో స్పష్టమవుతుంది రైట్ వాళ్ళు చెప్తుంది ఒకటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏముందో దాన్నే మేము అమలు చేశాం కదా ఎందుకు ఇంత ఆందోళనలో అంటే ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అన్న సమస్య వచ్చినప్పుడు నరసింహరెడ్డి గారు నేను ఒక విషయం మీకు ప్రస్తావించదలుచుకున్నా ఈ తెలంగాణ సమాజానికి కూడా ఒక అవగాహన రావాలి మన దేశం అనేది పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేస్తూ ఉంటుంది పార్లమెంటరీ వ్యవస్థలో అంతిమంగా సుప్రీం పార్లమెంట్ చట్టం పార్లమెంట్ చేస్తే దానికి ఆధారంగా రాష్ట్రపతి గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మరి ఉత్తర్వులను పాస్ చేస్తారు అదే క్రమంలో దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు వందల డెబ్బై ఒకటి డిఎన్ఏ అధికారం ద్వారా కొన్ని ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసిండ్రు ఎందుకంటే అన్ని రాష్ట్రాల లెక్క ఈ రాష్ట్రం భౌగోళికంగా విభింపవల్లే ఈ రాష్ట్రము భాషా ప్రయుక్తంగా విభజింపబడ్డది ఓకే కలపబడ్డది మూడు నాలుగు ప్రాంతాలని భాషా ప్రయుక్తంగా కలిపిండ్రు తెలంగాణలో కలిపిండ్రు కలిపిన సందర్భంలో ఇక్కడ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి ఇక్కడ సామాజిక అసమానతలు ఉన్నాయి ఇక్కడ ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఇక్కడ భౌగోళికంగా కూడా పరిస్థితులు చాలా ఒక చోట మైదాన ప్రాంతం ఉంటాయి ఒక చోట అడవులు ఉన్నాయి ఒక చోట కొండలు ఉన్నాయి అని చెప్పేసి దీన్ని రోజు ఆరు జోన్లుగా విభజించింది మూడు వందల డెబ్బై ఒకటి ఢిలో ఆరు జోన్లు విభజించి ఆ దానికి విభజించిన క్రమాన్ని పూర్తిగా వివరిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రజలించేలాట వచ్చింది అంటే పార్లమెంట్లో వచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రపతి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకు ఆ ఇచ్చినారు కానీ దురదృష్టవశాత్తు నేడు రెండు వేల పద్దెనిమిదిలో మన ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం పంపిందో ఆ ప్రపోజల్స్ ఏవి కూడా మూడు వందల డెబ్బై ఒకటి డి అధికారణానికి అనుగుణంగా లేవు ఎందుకంటే ఆ రోజు స్థానికత అనే అంశాన్ని మనకు నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు మనకు ఆర్టికల్లో మెన్షన్ చేశారు రాజ్ రాజధానిలో మెన్షన్ చేశారు కానీ నేడు ఒకటి నుంచి ఏడు అని చెప్పారు ఇదొక ఉల్లంఘన అంతేకాకుండా ఆ రోజు డిస్టిక్ పోస్టులలో ఎయిటీ ట్వంటీ పర్సెంట్ స్థానికత మెన్షన్ చేశారు ఈరోజు నైంటీ ఫైవ్ ఫైవ్ మెన్షన్ చేశారు అంటే మనకి నైంటీ ఫైవ్ పై నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు అనుకూలమైన అంశం అయినప్పటికీ నేను ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నా ఓకే ప్రత్యేకంగా మాట్లాడేది ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నా ఆ రోజు హైదరాబాద్కు ఒక పరిరక్షణ కల్పించి ఒక రిజర్వేషన్ కల్పించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పనిచేసే విధంగా ఒక్కో జోన్కి ఇంత పర్సెంటేజ్ని ఫిక్స్ చేసిండ్రు ఆ రోజున ఈరోజు ఆ రక్షణ లేదు ఇక ఎన్ని ఉల్లంఘనలు జరిగి రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇది డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన ఇది రేపు పొద్దున సాంకేతికంగా కోట్లు నిలవదు మరి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులే సాంకేతికంగా కోట్లు కోట్ల ఛాలెంజ్ చేయడం నిలవకపోతే మూడు వందల పదిహేడు అనేది ఆటోమేటిక్గా స్క్వాష్ అయ్యే అంశం అవును కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఇంకా ముదరక ముందే అంటే మొత్తంగా రాష్ట్రం అంతా ఇది అంటే ఒక తప్పు అనుకోని జరిగిందా అనుకోకుండా జరిగిందా ఏమైనా మిస్గైడ్ చేయడం వల్ల జరిగిందా తప్పైతే జరిగింది దీన్ని ఇప్పటికిప్పుడే మనం మేల్కొని తెలంగాణ సమాజం మేల్కొని మనం దీన్ని సవరించుకుంటే చక్కగా తెలంగాణ ముందు అభివృద్ధి పథాలు జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్థానికత ఇవ్వడానికే స్థానికత కోసమే ఉద్యమం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్థానికత ఇవ్వడానికే కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చారు కదా ఇంత ఎక్సర్సైజ్ చేశారు సంవత్సరాల పాటు వెయిట్ చేశారు కదా అది నెరవేరుతున్నట్లుగా ఉందా ఇప్పుడు ఎక్కడైనా లేదు మీకు మీరు ఇవాళ వాస్తవంగా చూస్తారు ఇవాళ మీ మనం మాట్లాడుకుంటున్నట్టు గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చూసినాం రైతుల ఆత్మహత్యలు చూసినాం ఇంకా ఆకలి చావులు చూసినాం కానీ ఏ రోజు కూడా ఉద్యోగులు చా ఉద్యోగులు చావులు చూలే కానీ ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉరువు వేసుకొని చేస్తారు ఎందుకంటే శాశ్వతంగా తమ స్థానికతను కోల్పోతారు వాళ్ళు ఇవాళ భూ నిర్వాసితుల ఆత్మహత్యలు కూడా చూస్తూ ఎందుకంటే ఆ కన్నతల్లిని ఉన్నో వదిలి వదిలి వదిలిపెట్టి వెళ్ళే సందర్భంలో ఆ ఆవేదన అనేది అది మాటల్లో చెప్పలేదు దాని యొక్క భావోద్యోగంతో కూడిన అంశం అది అట్లనే ఇవాళ ఉద్యోగోపాధ్యాయులు కూడా వారి స్థానికతను వాళ్ళు కోల్పోతున్నప్పుడు వాళ్ళ కన్న ఊరును వాళ్ళు కోల్పోతున్నప్పుడు వాళ్ళ ఉన్న ఉన్న జిల్లాను కోల్పోతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు మానసికంగా మరి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు పాల్పడి గుండె చచ్చిపోయిన పరిస్థితి కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో ఇలా చూస్తున్నాం ఇది మొట్టమొదటిసారి అవును ఈ పరిస్థితి రాష్ట్రానికి మంచిది కాదు దీనికి భేషజాలకు పోయి మరింత ముందుకు మేము విఠల చేస్తామనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సరికాదు తప్పనిసరిగా దీన్ని సవరించుకోవాల్సిన అవసరం రైట్ అంటే రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేన్ని సవరించారు ఆయన చెప్పిందే వేదం ఆయన ఎక్కడ పోడు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆయన వెనక్కిపోడు ఎందుకంటే నేను చెప్పిందే జరగాలి అనుకునే టైప్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు కొందరికైనా ఎగ్జామ్స్ ఇచ్చే ఇవ్వాల్సి ఉండే కదా ఇప్పుడు కారుణ్య నియామకాలు ఉంటాయి భర్త చనిపోతే భార్యకు ఉద్యోగం ఇచ్చింటారు పిల్లలు టీచర్ల పిల్లలు వచ్చేసి హ్యాండిక్యాప్డ్ ఉంటాడు వాళ్ళకు కానీ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి వాళ్ళకైనా ఎగ్జామిషన్ ఇచ్చి కదా ఇచ్చారు ఎక్కడైనా ఇప్పుడు కొన్ని అంటే ఎక్కడైతే ఇన్జస్టిస్ జరిగింది అని భావిస్తూ అపీల్స్ కొంతమందికి అవకాశం ఇచ్చినారు ఆ అపీ కూడా పరిష్కరించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కొట్టుకుపోతే చెప్పింది కోర్టుకు పోతే చెప్పచ్చు లేదా ఉద్యోగ సంఘాల యొక్క ఒత్తిడి మేరకు కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపీల్స్ పరిష్కరించమని చెప్పినారు ఆ క్రమంలో మ్యూచువల్స్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అంటే ఎవరైనా మ్యూచువల్ ఇస్తే అంటే మ్యూచువల్ ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నావు వాడు స్థానికుడు కాదని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నావు మనం ఎందుకు పంపాలా ఎందుకు ఎంకరేజ్ చేయాలా ఈ మ్యూచువల్ పంపే సందర్భంలో మ్యూచువల్ పంపే సందర్భంలో ఇవాళ మ్యూచువల్ ఇచ్చే ఉద్యోగి ప్రలోభాలకు గురి చేస్తా ఉండు మధ్యవర్తులు ప్రలోభాలకు వచ్చేస్తారు అదేవిధంగా అప్రూవ్ చేసే అధికారులు ఫార్వర్డ్ చేసే అధికారులు ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఆస్కారం ఏర్పడుతుంది ఇవన్నిటిని కూడా మనం తప్పనిసరిగా ఖండించాలి అంశాలన్నింటి కూడా ఖండించి స్థానికత ఆధారంగా ఈ నియామకాలు కానీ ఈ యొక్క ఉద్యోగులను సర్దుబాటు చేయడం కానీ స్థానిక ఆధారంగా చేస్తే ఈ సమస్యలు ఏవి ఉండవు సంపత్ కుమార్ గారు ఇక్కడ యూనియన్ లీడర్ల పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి మహిళా టీచర్లు కనీసం బయటికి వెళ్ళి ఏ రోజు టీచర్లు అంటే దాదాపు పొద్దుగాలు వేసే ఉంటాయి వేసుకుంటారు స్కూల్కి వస్తారు పాటలు చెప్పుకుంటారు మళ్ళీ రాత్రికి వెళ్ళి ఇదే ఉంటుంది వాళ్ళ మహిళా టీచర్ కనీసం వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిన రోజు లేదు ప్రొటెస్ట్ చేసిన రోజు లేదు అలాంటి మహిళా టీచర్లు కూడా అర్ధరాత్రి దగ్గర అర్ధరాత్రి దాకా ఎంఆర్ఓ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ల మీద ధర్నా ఇస్తుంటే యూనియన్ లీడర్లు పాలాభిషేకాలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయిగా వంద శాతం కరెక్ట్ మేము అదే అంటున్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న ఒకటి రెండు సంఘాలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వీళ్ళు తానా అంటే తందానంటే ఈ పరిస్థితే ఇవాళ ఉద్యోగుల మేడల శరాగతంగా పడ్డది ఇప్పుడిప్పుడే ఉద్యోగోపాధ్యాయులు మేల్కొంటారు ఆ సంఘాలను వదిలిపెడతా ఉన్నారు ఏ సంఘాలు అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం కొట్లాడుతున్నాయి వాళ్ళెంబడి పోదామని నిర్ణయానికి వస్తుండ్రు అలా రాష్ట్రంలో ఒక చకచక పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ సమాజంలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతూ ఉన్నాయి ఓకే అంటే ఎందుకు నేను అనాల్సి వచ్చిందంటే మూడు డిఏలు ఇచ్చాడని పలాభిషేకాలు చేస్తుంటారు అద్భుతంగా ఇచ్చిండు సీఎం అంటారు తాను వెనక కుట్ర చెప్తారా ఇవాళ మూడు డిఎలు ఇచ్చిన సంతోషం డెఫినెట్ గా మేము హర్షం వ్యక్తం చేస్తాం మూడు డీఏల విషయంగా కానీ అదే సందర్భంలో మాకు ఐదు డీఏలు వచ్చే విషయం మర్చిపోతుండ్రు అదే అంతేకాకుండా ఇచ్చిన మూడు డీఏలు కూడా పద్దెనిమిది నెలల బకాయిలు మేము ఇవ్వం పో అని చెప్పి చెప్పే పరిస్థితి అయితే ఒక్కొక్క ఉద్యోగి సగటున యాభై నుంచి అరవై వేల రూపాయలు వాళ్ళ కష్టార్జితంగా కోల్పోతారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాడు పీఆర్సీ బకాయిలు అప్పుడు కూడా ఇరవై నెలల బకాయిలు ఇవ్వకపోతే కూడా నోరు ముసుకున్న ఉద్యోగ సంఘాలు నోరు మూసుకుని పాలాభిషేకాలు చేసింది కాబట్టి ఇవాళ పద్దెనిమిదిలో బకాయిలు చేయకపోతే ఏం చేస్తారనేది మొత్తానికి ఇవ్వమంటారు ఇక అనే పరిస్థితి వచ్చింది సో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగోపాధ్యాయులకు నేను అందరికీ విజ్ఞప్తి చేసే ఏంటంటే మనము ఎప్పటికప్పుడు మన హక్కుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మనతో ఎంత నిబద్ధతను పనిచేయించుకుంటుంది మనం ప్రజా సంక్షేమంలో ఇవాళ దేశంలో తెలంగాణ నంబర్ వన్ వచ్చిందంటే ఇలా ఉపాధ్యాయుల కృషి ఎందుకంటే ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాల్లో అంకిత భావంతో సో పని చేస్తేనే ఇవాళ తెలంగాణకు దేశవ్యాప్తంగా చాలా అంశాల్లో నెంబర్ వన్ పొజిషన్ వస్తూ ఉంది మనది జీడిపి కూడా ఇరవై శాతానికి పైగా వేరుకుంటా ఉన్నది ఇదంతా మన కృషి మరి మనం ఇంత కష్టపడి పనిచేసి తెలంగాణకు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తున్న సందర్భంలో మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కుల పట్ల మనం ఎందుకు పోరాడద్దు అప్పుడు పీఆర్సీ అప్పుడు ఇరవై నెలల బకాయిలు ఇస్తే ఇవ్వకపోతే వాళ్ళు పాలాభిషేకాలు చేసిండ్రు ఇవాళ పద్దెనిమిది నెలలు కూడా ఈ పద్దెనిమిది నెలల బకాయిలు కూడా ఇవ్వకపోతే డిఏ బకాయిలు ఇవ్వకపోతే కూడా ఇవాళ పాలాభిషేకాలు పరిచే పరిస్థితి వస్తుంది నేను దయచేసి మా సోదర ఉద్యోగ సంఘ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎక్కడైనా మీరు ప్రభుత్వానికి మంచి చేసినప్పుడు మీతో పాటు మన అందరం కూడా మనం సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున మనం తెలంగాణ సమాజం కోసం వారి సంక్షేమం కోసం కృషి చేద్దాం కానీ అదే సందర్భంలో ఉద్యోగోపాధ్యాయులకు నష్టం కలిగించే అంశాల పట్ల ధీటుగా స్పందించాలా వాళ్ళ యొక్క హక్కులను మనం కాపాడే దిశగా మనం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఒక మాట అంట సంపత్ కుమార్ గారు తెలంగాణలో ఉన్న టీచర్స్కు చైతన్యం లేదు తెలంగాణ సమాజంలో చైతన్యం నింపాల్సిన టీచర్లలో చైతన్యం లేదు తెగవలేదు ఎందుకంటే అంటే ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ మెడల్ వంచగలిగారు ఆర్టీసీ ఉద్యోగులను తన ప్రగతి భవన్కు పిలుచుకొని బువ్వబెట్టి వాళ్ళ హామీలు నెరవేరుస్తా చెప్పి పంపించారు తెలంగాణ టీచర్స్కి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు చైతన్యం ఎక్కడ పోయింది ఇవాళ చైతన్యం లేదనడం సరికాదు కొన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయుల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉద్యోగులను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని భయపెట్టించి భయం ప్రాంతం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి కొంత అవుతున్నారు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక ఉద్యమం స్టార్ట్ అయింది క్షేత్రస్థాయిలో నాయకులు లేకుండానే ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వస్తారు గతంలో ఏ ఉద్యమం అయినా నాయకుల ద్వారా ఉద్యమం సాగేది అవును తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సబ్బండ వర్గాలు బయటకు వచ్చిన ఎట్లయితే నాయకులు సెల్ఫ్ మేడ్ నాయకులు అయినరో ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయు సమాజంలో కూడా సెల్ఫ్ మేడ్ నాయకులు బయటకు వచ్చేసి ఎక్కడికక్కడ వాళ్ళే అంటే కార్యకర్తలే కథానాయకులై ఇవాళ వారి హక్కుల కోసం వాళ్ళే పోరాటం చేస్తారు ఇవాళ మీరు చూస్తే ప్రతి మండలంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగోపాధ్యాయులు మా ఎంఆర్ఓ ఆఫీసుల కాడా ఎండిఓ ఆఫీసుల కాడ ఇవాళ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసుల కాడ కూడా ధర్నా ధర్నా చేస్తారు ఎందుకోసం చేస్తారు మా స్థానికతను మాకు ఈ వాళ్ళు ఏం అడుగుతలేరు మా స్థానికతను మాకు కేటాయించండి మా భార్య భర్తలు ఒకడ ఉద్యోగం చేయనియండి మా ఆడపిల్లల్ని వాళ్ళు కోరుకున్న చోటు ఉద్యోగం చేయనియండి మా విత్తవంతులు ఎవడన్నా ఉంటే వారికి కోరుకున్న చోటు ఉద్యోగం చేయనియండి అంతకుమించి గొంతెమ్మ కూరకులు ఏం కోర్తలేరే మాకు ఇవ్వాల్సిన డిఏలు బకాయిలు మొత్తంగా ఇవ్వమంటున్నాం డిఏ డిక్లేర్ చేయడం సంతోషం బకాయిలు ఎందుకు ఆపుతారు అవును ఒకలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే జిపిఎఫ్లో కలపండి అవును అంతేగాని మొత్తంగా ఇవ్వమనే వైఖరి కరెక్ట్ కాదనేది మా ఆలోచన రైట్ అంటే నాకు బాగా గుర్తు రెండు వేల పదిహేడులో అనుకుంటా జోనల్ అయిందే తెలంగాణ అంత ఒకటే కదా అన్నది రాష్ట్రీ ఎస్ గుర్తుంది గుర్తుంటుంది గుర్తుంది అప్పుడు కూడా మేము తెలంగాణ ఎంప్లాయీస్ పక్షాన రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చక్కటి సూచన ఇష్టం తెలంగాణ అనేది ఆర్థికంగా భౌగోళికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి అంత ఒక ప్రా ఒక మాదిరి డెవలప్ కాలేదు అడవులు కొంత ప్రాంతం ఉంది మైదానం కొంత ప్రాంతం ఉంది గుట్టలు కొంత ప్రాంతం ఉంది కుండలు కొంత ప్రాంతం ఉంది కాబట్టి ఇంకా కూడా జోన్లు వ్యవస్థ ఉండాల్సిందే జోన్లు లేకుండా తెలంగాణ మనం ఊహించుకోలేము కాబట్టి ఈ జోన్ల యొక్క పరిరక్షణ ఉండాల్సిందే మేము చాలా కేటగారికలుగా రెండు వేల పదిహేడులో మేము జూలైలో చెప్పినాం దాని దాన్ని ఆధారం చేసుకొని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ నిర్ణయాన్ని ఆ రోజు వెనకడుగేసి ఇంకా పటిష్టంగా జోన్ల వ్యవస్థ ఇంప్లిమెంట్ చేద్దాం ఉద్దేశంతోనే ఇవాళ ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ముప్పై మూడు జిల్లాలతో ముందుకు వెయ్యరు కానీ అందులో కొన్ని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్న కొన్ని ప్రధానమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షోభం ముదాయి దీనికి కారణం ఏంటంటారు అంటే ఒకప్పుడు జోనల్ వ్యవస్థ ఎందుకు హైదరాబాద్ తెలంగాణ అంతా ఒకటే అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అడ్డదిడ్డంగా ఇట్లా జోనల్ వ్యవస్థలు తీసుకొచ్చి ఇట్లా జీవోలు తీసుకురావడం వెనుక అనుకోవాలి అనాలోచిత నిర్ణయాలు అనుకోవాలా ఇది మనం చెప్పలేమండి ఎందుకంటే దాని వెనుక మరి ఏ ఇప్పుడు వారికి తాను తానే తన ఉద్యోగ సంఘాలు ఉన్నాయా మళ్ళీ లేకపోతే బ్యూరోక్రాట్స్ ఉన్నారా అనేది రాబోయే కాలంలో తేలుతుంది తప్పకుండా ఇక్కడ మనం మనం వాళ్ళ కోట్ల కోటరీలు లేము మనం ఎందుకంటే ఏదన్నా ఉద్యోగ సంఘాలకు సంబంధించి కానీ ఇంకో ఉద్యోగులకు సంబంధించి కానీ ఏదన్నా జీవో తీసుకొస్తే ఉద్యోగ సంఘాలను పిలిపించుకో ఇలా తీసుకురావాలనుకుంటున్నాం దీని వెనకాల మంచి ఏంటి అని చర్చలు చేస్తారు కదా దీని వెనుక అసలు ఏం చర్చ జరిగిన చక్కర్లేదు ఇక్కడ ఏం చర్చ జరగలేదు ఆ రోజు చర్చ జరిగినా కానీ అప్పుడున్న మాజీ ఉద్యోగ సంఘ నాయకులు ఇది అద్భుతం మహాద్భుతం అని చెప్పేసి సంకల్ కొట్టినరు బల్లాలు జరిచినారు అందువల్లనే వాళ్ళ తెలంగాణకు ఈ దుస్థితి అంటే ఈ ఆత్మహత్య ఇట్లా కొనసాగాల్సిందేనా ఉద్యోగులే లేదండి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉద్యోగపాధ్యాయుల్లో చైతన్యం వస్తూ ఉన్నది ఎక్కడికక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు రాబోయే కాలంలో ఉద్యమాలు ఉధృతమవుతాయి ఉధృతమై ఏదైతే ఈ త్రీ సెవెంటీ జీవో ఖచ్చితంగా అవుతుంది అందరికీ కూడా ఉద్యోగాలు స్థానికంగా ఆధారంగానే మరి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోతుంది వెళ్లాల్సిందే నాకు తెలిసి కరోనా హాలిడేస్ కూడా మీ ఉపాధ్యాయుల కోసమే ఉన్నాడుగా అవును అవును సో వెళ్తారు నేను ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులుగా తప్పనిసరిగా మనం పాటించాల్సిందే కానీ అదే సందర్భంలో మన స్థానికత పోరాటం కొనసాగుతుంది మన స్థానికత మనకు అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపినరు అంత మాత్రం చేత కలిసే ఉండలేదు కదా కొంతకాలం ఉన్నారు ఉన్ని ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసినారు పోరాటం చేసి అంతిమంగా తెలంగాణ సాధించుకున్నారు అట్లనే ఇవాళ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఉద్యోగాలు చేసినప్పటికీ వాళ్ళు ఇక్కడ అలా చేస్తాడు ఉద్యోగాలు చేసినప్పటికీ తెలంగాణలో మా స్థానిక ఉద్యోగాలు పోయినని చెప్పేసి ఆ యువత బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది అలాగే ఈ ఉద్యోగులు కూడా మా స్థానిక స్థానికతను మాకు ఇవ్వండి అని చెప్పేసి మన పోరాటాలు ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా స్థానికతను సాధించుకుంటారు సంపత్ కుమార్ గారు మీరు స్థానికత పోరాటం కొనసాగుతూనే ఉందంటారు ఒకప్పుడు ఆంధ్ర వ్యక్తులు వచ్చి తెలంగాణలో వస్తే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు ఎందుకంటే అప్పుడు వచ్చినందుకు సెటిల్ అయిపోయారు ఇప్పుడు కూడా నా ఊర్లోకి నాది వికారాబాద్ దీంట్లోకి వస్తే ఇంతకుముందు మహబూబ్ నగరు వికారాబాద్ ఇప్పుడు చేవెలకేళ్ళు వచ్చిన వ్యక్తి నా ఊళ్ళో తీర్చేస్తే నేనేం చేయాలి నా ఉద్యోగం లేకపోతున్నట్లు కదా ఇది ఇది తరతరాలుగా కొనసాగుతుంది కదా ఇక అందుకేనండి అందుకే ఇప్పుడు ఈ పోరాటం మనం స్థానికత పోరాటం కొనసాగాలని కొనసాగాలనేది అందుకు ఎందుకంటే మనం ఏడు జోన్లు చాలా చక్కగా చేసుకున్నాం ఎవరి జోన్లో వాడు పనిచేయనిస్తే ఎవడు జోన్లో వాడు పని చేస్తే ఈ ఇబ్బందులే రావు ఈ ఉల్లంఘన జరుపుడు కంచే చేన్ వేసి చేస్తాడు చక్కటి జీ చక్కటి జోన్ల వ్యవస్థ మనం ఏడు జోన్లు చేసుకున్నాము దానిలో ఉల్లంఘనలు మళ్ళీ మీరే చేస్తే మరి ఎవరు ఎవరు లక్షించాలి సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఉద్యోగపద సమాజాన్ని నిరుద్యోగ సమాజాన్ని ఎవరు రక్షించాలా మన ఉద్యోగాలు పోతున్నాయి మన వల్లనే పోతున్నాయి ఈ కానిస్టేబుల్స్ నుంచి ఏమైనా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు కానిస్టేబుల్ వాస్తవమే చాలా పెద్ద ఎత్తున పోలీసు కానిస్టేబుల్స్ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మా స్థానికత పోయిందండి మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆడ కానిస్టేబుల్ ఫోన్ చేస్తూ ఉన్నారు మా భార్య వదికు భర్త ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్ డిపార్ట్మెంట్స్ కాబట్టి బయటగా చెప్పుకోలేరు మేము అందరికీ ఒకటే చెప్తున్నాం నాకైతే ఆ మధ్య కాలంలో ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి నల్గొండ నుంచి ఫోన్ చేసి నేను మరో శ్రీకాంతాచార్య అయిపోతా నేను మలదేశ ఉద్యమంలో ఆయన ఎట్లా త్యాగం చేసి అట్లా త్యాగం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా అంటే నేను వద్దు తమ్ముడు అట్లాంటి పని ఎత్తి బసలు చేయొద్దు తప్పనిసరిగా నీ స్థానికత నీకు వస్తుంది మనం ఉన్నం పోరాడతాం తప్పకుండా స్థానిక స్థానికత కొనసాగుతుంది మీకు వస్తుంది ధైర్యం చెప్పిన పరిస్థితి కూడా ఉన్నది కానిస్టేబుల్స్ సో అంటే హైదరాబాద్ అయితే కొంత సీరియస్ అని ఉంది సంపత్ కుమారు దీని మీద అయితే కొంత సీరియస్ ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా డెఫినెట్గా దీంట్లో అన్ని రాజకీయ పక్షాలు మేల్కొనాలి మేల్కొని తెలంగాణ సమాజాన్ని అందరు కూడా ఈ విషయాన్ని విశదీకరించాలి ఓకే ఎందుకంటే విషయం గోప్యంగా ఉన్నంతసేపు ఎవరికి తెలియదు తెలియకపోవడం మూలంగా వల్ల జరిగే విపరిణామాలు అప్పుడే అర్థం కావు ఓకే కాబట్టి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున సమాజం దృష్టికి తీసుకెళ్లాలి ఈ రకంగా హైదరాబాద్లో హైదరాబాద్ను ముఖ్యంగా ఇప్పుడు ఈ సంపత్ కుమార్ అనేవాడు కూడా కరీంనగర్ నేడు చెందినవాడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ పనిచేయడానికి మనకు జోన్ ఫైవ్ కి ఇరవై రెండు శాతం ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగిన ఇక్కడ ఉద్యోగం చేయగలిగిన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ముందర కనపడగలుగుతాడు కానీ అప్పుడే ఈ పరిరక్షణ లేకపోతే నేను ఉద్యోగ ఉద్యోగం చేసే అవకాశమే నాకు రాకపోతుండే నా ఆర్థిక సామాజిక పరిస్థితి ఈ రకంగా మారపోతుండే నా యొక్క సామాజిక సంబంధాలు ఈ రకంగా పెంపొందించబడిపోతుండే ఈ రోజు కూడా అదే పరిస్థితి మారుమూల ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్కు రాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా సవరించుకోవాలి రైట్ తెలంగాణలో ఉద్యమాలు చేయాలంటే చాలా కష్టం పోరాటాలు చేయాలంటే చాలా కష్టం పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ గొంతు నొక్కేస్తు ఉంటారు ఈ పోరాటం మళ్ళీ దశకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా మీరు అంటున్నట్లు స్థానికత కానీ ఇప్పుడున్న ఉద్యోగుల మనోధైర్యం కల్పించాలన్నా సెకండ్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందిగా డెఫినెట్గా సెకండ్ లెవెల్కి వెళ్తుంది దీన్ని ఎవరు ఆపలేదు ఎందుకంటే ఒక చిన్న మరక అయితేనే మనం భయించలేము కానీ మొత్తం చేతులే పోతున్నాయి కాళ్ళే పోతున్నాయి నీ కాళ్ళ కింద భూమే పోతుంది ఖచ్చితంగా అస్తి అస్తిత్వ పోరాటం అయిపోతుంది వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయులకు అస్తిత్వ పోరాటం అవుతుంది ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగ పోరాటం అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇది పెద్ద ఎత్తున అవుతుంది ఈ యొక్క హైదరాబాద్కు జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని టేకప్ చేయాలా ఖచ్చితంగా అన్ని రాజకీయ పక్షాలు ఇంటర్వ్యూన్ కావాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరిగా ప్రపోజల్స్ మార్చాలా ఓకే ఇవాళ మూడు వందల పదిహేడు మీద ఏదైతే ఉద్యమాలు కొన్ని రాజకీయ పక్షాలు చేస్తూ ఉన్నాయో ఇక్కడ క్షేత్రస్థాయి ఉద్యమాలు కాకుండా వాళ్ళు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అవసరమైతే ఇక్కడ జీవన్ సవరించొచ్చు అవును కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానం అవుతుందో జీవన్ రద్దు చేస్తామంటారు ఇప్పుడు కూడా చేయడానికి ఇప్పుడు కూడా ఫిర్యాదు చేయడానికి వాళ్ళకి ఎన్నో వేదికలు ఉన్నాయి అవును మరి ఆ వేదికలు ఏవి ఉపయోగించుకోవట్లేదు ఎవరు కూడా రైట్ ఫైనల్గా చెప్పండి ఈ మనోధైర్యాన్ని కోల్పోతున్న ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులకు కానీ కానిస్టేబుల్స్ కానీ మిగతా వాళ్ళకి ఏం చెప్పదు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఖచ్చితంగా ఈ తెలంగాణ మనది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డెఫినెట్గా ఏదైతే స్థానికత ఇవాళ కొంత తాత్కాలిక ఇబ్బంది జరిగి మనకు ఇబ్బంది జరిగినప్పుడు కూడా మనం ఖచ్చితంగా దీని మీద పోరాటం చేద్దాం ఐక్య పోరాటాలు చేద్దాం చేసి మన స్థానికతను మనం సాధించుకుందాం మూడు వందల పదిహేడు జీవో ఖచ్చితంగా మన ఐక్య పోరాటాల వల్ల రద్దవుతాయని చెప్పేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తాం రైట్ థ్యాంక్ యూ సంపత్ కుమార్ గారు ఖచ్చితంగా ఆ రోజు ఫోర్టీన్ ఎఫ్ కేవలం హైదరాబాద్లో కానిస్టేబుల్స్ ఉద్యోగ ఉద్యోగాల కోసం స్టార్ట్ అయిన ఉద్యమమే ఈరోజు తెలంగాణను సాధించింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కుర్చీలో కూర్చొని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ తెలంగాణ పౌరుడికి తెలంగాణ పల్లెలకు హైదరాబాద్ను దూరం చేసే మరో కుట్ర అయితే జరుగుతుంది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా మేల్కొంటుంది అందరము మేల్కొంటాం ఖచ్చితంగా మరో ఉద్యమానికైతే సిద్ధమవుతాం ఇది ఈరోజు ఇంటర్వ్యూ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే